కార్ ఉందండి, ట్యాక్సీ ప్లేటు. దానికి మొన్న అంతకుముందేమో ఇళ్ల స్థలం శాంక్షన్ అయింది. మొన్న 10,000 వేసిన కాడ నుంచి మీది స్థలానికి అర్హుడు కాదని రిజెక్ట్ చేశారు. అది మనం ఫైనాన్స్ మీద కొనుక్కున్నాయండి కార్లు, ట్యాక్సీ. డ్రైవర్గా అంటే 30 సంవత్సరాల నుంచి డ్రైవర్గా చేసి కారు కొనుక్కున్నామండి. దానికోసమని మీరు ఫోర్ వీల్స్ ఉండేవాళ్ళకి స్థలం ఉండదని రిజెక్ట్ చేశారండి. మరి ఎట్లా అండి, 30 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇస్తారనుకున్నాం, మరి వీళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. దాని వల్ల అదే గవర్నమెంట్కి ఏదన్నా సహాయం చేస్తారని మేము చెప్పుకుంటున్నామండి. చెప్పలేదండి. వాలంటీర్లు అన్నారు అంటే వాళ్ళు అంటారు మీకు 4 వీల్ ఉంది కాబట్టి మేము ఇది రెడ్ మార్క్ పెట్టారండి అని చెబుతున్నారు. అదే అండి, అది ఎమ్మెల్యే గారి దగ్గరికి, అదే యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం సార్. మా సమస్య చెప్పుకుందాం అనుకుంటున్నాం డ్రైవర్లు అందరం వెళ్ళి. అంటే ఇది డబ్బులు ఫుల్ డబ్బులు పెట్టి కొనుక్కునే కాదండి, నెలకింత అని కిస్తీలు కట్టుకుంటా ఉంటామండి. దాని మూలన కిరాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకని మొన్న గవర్నమెంట్ కూడా 10,000 వేసారండి మాకు. వాహనమిత్ర పథకం వచ్చింది. అదే అండి, ఇళ్ళ స్థలాలు రావట్లేదండి, 4 వీల్స్ ఉండేవాళ్ళకి ఇవ్వనంటున్నారంటండి. అది అది మేము వృత్తిపరంగా చేసుకునేయకండి, బతుకు తెరువు కోసం కార్లు కొనుక్కున్నామండి. 1 ఎకరం పొలం ఉంది, మొన్న యాక్సిడెంట్ జరిగింది వెంకటేశ్వరాలి కాడ. రమేష్ గారు హాస్పిటల్లో 2,18,000 హాస్పిటల్ అయినాయి. తర్వాత నేను వచ్చి సాధికసారి నేను వచ్చి పంచాయతీ ఆఫీసులో పెన్షన్ పెట్టుకుందామని వచ్చా. పెన్షన్ పెట్టుకుందామంటే నీ పేరు కారు ఉంది సాధిక సర్వేర్లో, నువ్వు అర్హుడు కాదు అని రెడ్ మార్క్ పెట్టారు. తర్వాత నేను ఒకసారి ఎడ్లగడ్డ ఆఫీస్కి వెళ్ళా, ఆయన ఎడ్లగడ్డ ఆఫీసులో ఏం చేశారంటే ఆయన గారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అని ఒక మనిషిని పంపించాడు. ఆయన వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర పరిచయం చేశారు. ఎంఆర్ఓ గారు చూశాడు, సూపర్ నిన్ను గాగేశాడు, వీళ్ళందరినీ గాగేశాడు, లాగిన్ ఓపెన్ చేశారు. ఆ లాగిన్లో చూశారు చివరి దగ్గర సూపర్ నిన్ను కొత్తగా వేయాలి, ఆ లాగిన్లో ఓపెన్ అవుద్ది, లేత అందాక నీది ఓపెన్ అవ్వదని చెబుతున్నారు సార్. మేమేమో యాక్సిడెంట్ అయ్యి జరగట్లా, నాకు పెన్షన్ పెట్టుకుందామని వెళితే ఆ పెన్షన్ రాదు అంటున్నారు. అది ఏదన్నా దయచేసి ఎవడన్నా ఏమన్నా చేయగలిగితే. మొన్న యాక్సిడెంట్ కూడా అయ్యి కాలు అది దెబ్బ తగిలి కొంచెం చాలా అయింది రమేష్ గారి హాస్పిటల్లోనే. అవన్నీ పెట్టా గవర్నమెంట్ వాళ్ళకి కూడా, ఏమి ఇంతవరకు ఏమి రిప్లై రాలేదు మనకి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.